పాలనా వికేంద్రీకరణ, సిఆర్డీఏ రద్దు చట్టాలను ప్రభుత్వం దురుద్దేశంతో తెచ్చిందని పిటిషనర్ల తరఫున సీనియర్ న్యాయవాది ఎంఎస్ ప్రసాద్ హైకోర్టులో వాదించారు. రాజధానితో ముడిపడిన వ్యాజ్యాలపై హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ జేకే మహేశ్వరి, జస్టిస్ ఎం సత్యనారాయణమూర్తి, జస్టిస్ ఎన్ జయసూర్యతో కూడిన త్రిసభ్య ధర్మాసనం రోజువారీ తుది విచారణ జరుపుతున్న విషయం తెలిసిందే. మంగళవారం నాటి విచారణలో పాలనా వికేంద్రీకరణ, సిఆర్డీఏ రద్దు చట్టాలను సవాల్ చేస్తూ గుంటూరు జిల్లాకు చెందిన ఏ శ్రీనివాసరావు, మరో ముగ్గురు అమరావతి పరిరక్షణ సమితి కార్యదర్శి గద్దె తిరుపతిరావు వేసిన వ్యాజ్యాలపై సీనియర్ న్యాయవాది ఎంఎస్ ప్రసాద్ వాదనలు వినిపించారు. అమరావతి రాజధానిగా ఉండాలని పలు రాజకీయ పార్టీలు హైకోర్టులో అఫిడవిట్లు వేశాయి. జగన్ సీఎం అయ్యాక అమరావతిలో అభివృద్ధి పనులన్నింటినీ ఆపేశారు. రాజధానిని తరలించాలన్న ముఖ్యమంత్రి ఆకాంక్ష మేరకు జీఎన్ రావు కమిటీ, బోస్టన్ కన్సల్టెన్సీ గ్రూప్, ఉన్నత స్థాయి మంత్రుల కమిటీలు నివేదికలు ఇచ్చాయి. ఈ నివేదికలు రాకముందే మూడు రాజధానులపై ముఖ్యమంత్రి శాసనసభలో ప్రకటించారు. దీని వెనుక దురుద్దేశం, రహస్య అజెండా ఉన్నాయి అని వాదించారు. రహస్య అజెండా అని ఎలా చెబుతారు అంటూ ధర్మాసనం ప్రశ్నించింది. దురుద్దేశం అంటే పిటిషన్లో పేర్కొనకుండా మౌఖికంగా చెప్పడం సరికాదు. మీరు చెబుతోంది ముఖ్యమంత్రి ప్రవర్తన గురించి మాత్రమే, దాన్ని దురుద్దేశంగా ఎలా అంటారని ప్రశ్నించింది. న్యాయవాది ప్రసాద్ వాదనలు కొనసాగిస్తూ రాజధాని అభివృద్ధికి రైతుల నుంచి 1,000 ఎకరాల భూమిని ప్రభుత్వం సమీకరించి ఒప్పందం చేసుకుంది, దాని నుంచి వైదొలగడానికి వీల్లేదని చెప్పారు. అది విశ్వాసఘాతుకమే అని న్యాయవాది జీవీఆర్ చౌదరి, మాజీ మంత్రి వడ్డే శోభనాదేశ్వరరావు దాఖలు చేసిన ప్రజాహిత వ్యాజ్యంలో సీనియర్ న్యాయవాది జీవీఆర్ చౌదరి వాదనలు వినిపించారు. రాష్ట్రానికి మధ్యలో ఉండేలా అమరావతిని రాజధానిగా ఎంపిక చేశారు. కేంద్రం నియమించిన శివరామకృష్ణన్ కమిటీ నివేదికను పరిగణలోకి తీసుకున్నారు. ఈ ప్రభుత్వం పాలనా వికేంద్రీకరణ, మూడు ప్రాంతాల అభివృద్ధి కోసమై మూడు రాజధానులంటూ గందరగోళం సృష్టిస్తోంది అంటూ వారు ఆరోపించారు.